రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. మరొకసారి కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజల చేతిలో చిప్ప తప్ప ఏముండదు. ప్రజలు ఈరోజు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, ప్రజల కుటుంబాలు చితికిపోయినా పర్వాలేదు, కానీ మద్య మమకాల ద్వారా మా ప్రభుత్వం నడవాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత అధికమైనటువంటి రెవెన్యూ పేద ప్రజలకు మద్యం తాపి వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి, 40,000 కోట్ల పైగా మద్యం మీద ఆదాయం రాబట్టుకుంటుంది.